మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధి నారాపల్లిలోని దివ్యానగర్లో నార్కోటిక్ డ్రగ్ ఆల్ఫాజోలం తయారీ కేంద్రంపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. 5 సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. కల్తీ కల్లు తయారీ లక్ష్యంగా ముఠా ఈ డ్రగ్ తయారు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. 30 లక్షల రూపాయలు విలువ చేసే 3 కిలోల ఆల్ఫాజోలంతో పాటు ముడిసరుకు తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. డబ్బులు త్వరగా సంపాదించాలనే ఉద్దేశంతో కొంతమంది ముఠాగా ఏర్పడి ఆల్ఫాజోలం తయారు చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి వివరించారు. మండల్ కాశవాణి సింగారం గ్రామం దివ్యానగర్ అనే ఒక లేఅవుట్ గేటెడ్ కమ్యూనిటీ లో ఆల్ఫాజోలం ఇల్లీగల్ గా తయారు చేస్తూ ఒక 5 మెంబర్ గ్యాంగ్ ను పట్టుకోవడం జరిగింది. ఈ లాస్ట్ 1 వీక్ నుంచి ఇందులో కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేయడానికి ఒక ఎస్టీఎఫ్ టీమ్ ను డిప్లాయ్ చేసినాం అడిషనల్ ఎస్పీ భాస్కర్ గారి ఆధ్వర్యంలో. ఆ టీమ్ లాస్ట్ 1 వీక్ నుంచి ఏరియాలో వాచ్ పెట్టడం జరిగింది. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. ఫైనల్ గా ఈ లేఅవుట్ లో గేటెడ్ కమ్యూనిటీ లో లేఅవుట్ లో ఒక ఇండిపెండెంట్ హౌస్ ను అద్దె తీసుకుని గత 15 రోజులుగా ఆల్ఫాజోలం ఇల్లీగల్ గా తయారు చేస్తూ ఇక్కడ రౌండప్ చేయడం పట్టుకోవడం జరిగింది. ఇందులో మెయిన్ గా వచ్చేసి మీనా శ్రీనివాస్ అనే ఒకతను ఒక వ్యక్తి బీఎస్సీ కెమిస్ట్రీ చదివినాడు. సూర్యాపేట నీటి చదువుకున్న తర్వాత కొన్ని రోజులు అక్కడ కొన్ని ఫార్మా కంపెనీలో కొన్ని కెమికల్ కంపెనీలో పనిచేసి ఫైనల్లీ ఈ ముట్టు హైదరాబాద్ కూడా చాలా ఫార్మా కంపెనీలో కెమికల్ కంపెనీలో పనిచేసినాడు. ఇతనికి పులిశెట్టి రాంబాబు అనే ఒక వ్యక్తి, ఇతను కూడా నేటివ్ ఆఫ్ సూర్యాపేట. తర్వాత కాడి లక్ష్మణ్ అనే వ్యక్తి, కాకర చంద్రశేఖర్ అనే వ్యక్తి, ఈ నలుగురు కలిసి